గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు, బీజేపీతో మీకున్న దోస్తీని మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, రైల్వే లైను రాలేదు, పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు. కనీసం అన్నయ్య ప్రాజెక్టు లో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే, దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే, ఆ గేట్ అన్ని కొట్టుకపోతే ఆ వరద నీరంతా వచ్చి 450 కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి, 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజుటి వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోని వాళ్ళని ఆదుకున్న పాపాన కూడా పోలే. మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడం, ఎలా విశ్వసించడం, ఎలా నిరూపించుకుంటారు? బీజేపీతో మీరు దోస్తీ పెట్టుకున్నారు, బీజేపీకి మీరు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు, బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్లకు మద్దతు ఇస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత జగనన్న కాదు ఈ జగనన్న, నాకు తెలియదు. వైసీపీ నిలబడాలి అని ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్కదాన్ని ఒక్క మహిళ 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈరోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులేదు. నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట, నా భర్త అనీలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట, ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట, పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట, షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా అద్దు హదుపు ఏదైనా ఉందా? ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత, ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే, ఆడపిల్ల అన్న ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఇంతగా దిగజారాలా రాజకీయాలు? ఇంతగా దిగరాల్సిన అవసరం ఉందా మీరు? ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర్ రెడ్డి గారు నిర్ణయించారు. ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా? ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా. మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా. మనకు రాజధాని ఏమైంది, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి, కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకు ఒక జోకర్ని తీసుకొస్తాడు, ఆ జోకర్ చేత ఏదో ఒక కథ చెప్పిస్తారు, అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. విలువలు విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, మరి మీకు లేవా విలువలు విశ్వసనీయతలు? నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి, నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది, నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అంతవరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. కబడతా.